హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేబీ నాదెల్లా ఫ్యాక్స్ వార్. ఈ ఛానల్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ లైక్ చేయండి, అండ్ షేర్ చేయండి. మన పురాణాలలో పరశురాముడికి ఓ ప్రత్యేక స్థానం. రావణాసుని చిత్తుగా ఓడించిన కార్తవీర్యార్జునుని ఎవరూ ఓడించలేరు. అలాంటి కార్తవీర్యార్జునునికి ఎదురుగా నిలిచి పరశురాముని కథ మనం తెలుసుకుందాం, వీరత్వం గురించి తెలుసుకుందాం. వామనావతారం తర్వాత వీలైనంత వరకు రాక్షసరాజులు అంతరించారు. మిగిలి ఉన్న వారంతా అడవుల్లోనూ గుహల్లోనూ ఉండిపోయారు. ఎప్పుడైతే రాక్షస పరిపాలన పోయిందో అప్పుడు క్షత్రియులు పుట్టుకొచ్చారు. వారు రాజ్యాధికారంతో అహంకారంతో తప్పులపైన తప్పులు చేసుకుంటూ అరాచకంగా ప్రజల్ని హింసిస్తూ ఉండేవారు. ఆ సమయంలో రుచికుడు అనే బ్రాహ్మణుడు గాదిరాజు యొక్క కుమార్తె అయిన సత్యవతిని ఇచ్చి పెళ్లి చేయమని మునిని కోరుతాడు. అప్పుడు రాజు పెళ్లి చేయాలంటే చెవి మాత్రమే నల్లగా ఉండి శరీరమంతా తెల్లగా ఉండే 100 గుర్రాలను తనకు కన్యాశుల్కం ఇవ్వమని మునిని కోరుతాడు. అప్పుడు ముని తపస్సుతో 1000 గుర్రాలను రాజుగారికి ఇచ్చి సత్యవతి పెళ్లి చేసుకుంటాడు. సత్యవతికి సంతానం కలగదు. అప్పుడు సత్యవతి సంతానం కోసం తన మామగారైన భృగు మహర్షిని వేడుకుంటుంది. తనకు తన తల్లి గారికి పుత్ర సంతానం కావాలని మామగారైన భృగు మహర్షిని కోరుతుంది. లేనిచో తండ్రి వంశం అంతరించి భావించి తన తల్లిగారికి కూడా పుత్రిని ప్రసాదించమని అడుగుతుంది. అప్పుడు భృగు మహర్షి తపోశక్తితో 2 గిన్నెలతో పాయసం తెచ్చి అందులో ఒకటి సత్యవతి చేతికిచ్చి, ఇందులో రాజసం వంటి క్షత్రియ లక్షణాలు ఉన్నాయి, ఇది మీ తల్లిగారికి ఇవ్వమని చెబుతాడు. వారి రాజ్యం వంశవృద్ధికి తోడ్పడుతుందని అంటారు. మరో గిన్నె సత్యవతికిచ్చి, నువ్వు తీసుకో, దీని ద్వారా అపార జ్ఞానం కదా సంతానం నీకు కలుగుతుంది అని చెప్తారు. నీవు భార్యవి కనుక మీకు జ్ఞానవంతులు అవసరమని చెప్తారు. పొరపాటున గిన్నెలు మారిపోతాయి, ఒకరికి మరొకరు భుజిస్తారు. అది తెలుసుకున్న సత్యవతి భృగు మహర్షిని కలిసి నాకు జ్ఞానవంతులైన బిడ్డ కావాలని అడుగుతుంది. అప్పుడు భృగు మహర్షి, ఈ పాయసం వలన మీ వంశంలో అతి పరాక్రమవంతుడైన బిడ్డ పుట్టక తప్పదు, కానీ నీవు అడుగుతున్నావు కనుక బ్రహ్మజ్ఞాని అయిన జమదగ్ని పుడతాడు అని చెప్తారు. జమదగ్ని సంతానములో 5వ సంతానంగా పరశురాముడు జన్మిస్తాడు. పరశురాముని తల్లిదండ్రులు భార్గవ అని ముద్దుగా పిలుచుకుంటారు. పరశురామునికి 4 అన్నదమ్ములు ఉంటారు. వీరంతా యవ్వన వయసు వస్తారు. ఈ 5 అన్నదమ్ములు తమ గురువులను వెతుక్కుంటూ దేశాయాటనకు వెళ్తారు. భార్గవ అని 4 అన్నదమ్ములు గురువు దొరుకుతారు, కానీ పరశురామునికి గురువు లభించడం తన గురువును వెతుకుతూ దేశదేశాలు దాటేస్తాడు. కానీ తనకు తగ్గ గురువు దొరకలేదవు. అలా వెతుకుతూ ఉండగా పెద్ద శ్మశానం వచ్చింది. అందులో ఓ కాటకాపరి కనిపించాడు. ఆ కాటకాపరి, ఏదో వెతుకుతున్నట్లు ఉన్నావు అని పరశురాముడిని అడుగుతాడు. అప్పుడు పరశురాముడు ఇలా చెప్తాడు, ఎవరికైతే బ్రతుకులో ఏమీ దొరకదో వారు చావులో వెతుక్కుంటారు. మరి బ్రతుకులో దొరకనిది చావులో ఏమి దొరుకుతుందని ఆ కాటకాపరి భార్గవుని అడుగుతాడు. అప్పుడు చావుతో మన పుట్టుకు నాంది ఏర్పడుతుందని అంటాడు. నేను గురువుని వెతుకుతూ వచ్చాను, నాకు ఎలాంటి గురువు కావాలి అంటే నాకు ఏమి కావాలో నాకు తెలిసేలా చేసే గురువు కావాలి. నాకు కావాల్సింది సాధించడానికి కావాల్సిన విద్యను నేర్పించే గురువు కోసం వెతుకుతున్నానని భార్గవి కాటకాపరితో చెప్తాడు. అప్పుడు అకస్మాత్తుగా ఆ కాపరి మాయమై శివుడుగా ప్రత్యక్షమవుతాడు. సరే, నీకు కావలసిన జ్ఞానబోధను నేను చెప్తాను అని శివుడు భార్గవునికి చెప్తాడు. అష్టసిద్ధులు పరశురామునికి నేర్పిస్తారు. అష్టాదశ చక్రాలను మేల్కొలిపి తనకు సమానమైన శక్తివంతుని చేస్తాడు. శివధనస్సు గండ్రగొడ్డల్ని భార్గవునికి శివుడు ఇచ్చి ఇక బయలుదేరమని చెబుతాడు. అప్పుడు భార్గవుడు, నాకు ఇంత జ్ఞానాన్ని శక్తిని ఆయుధాలని ఇచ్చి నా కర్తవ్యం ఏమిటో చెప్పలేదని ప్రశ్నిస్తాడు. అప్పుడు శివుడు, లోకం సుభిక్షంగా ఉండాలి అంటే అందులో పాపాలు తావుండకూడదు, దానిని ప్రక్షాళన చేయడానికి అని అంటారు. అప్పుడు పరశురామునికి అర్థం కాదు. ఇక గురువుగారికి సెలవు చెప్పి ఇంటికి బయలుదేరుతాడు. తన అన్నలు కూడా విద్యను పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తారు. తెల్లైన రేణుకాదేవి వంట కోసం వంట చెరుకుని తెమ్మని వారి కుమారులకు చెబుతుంది. ఆ 4 కుమారులు వెళ్ళి కట్టెలను కొట్టుకుని తీసుకువస్తారు. పరశురాముడు ఇంకా రాలేదని బయటికి వెళ్ళి చూడగా మర్రి వృక్షం లాంటి పెద్ద వృక్షాన్ని ఒంటి చేత్తో ఈడ్చుకుంటూ వస్తూ ఉంటాడు. అది చూసి మునికుమారునికి ఇంతటి అద్భుతమైన బలం ఏమిటని అనుకుంటూ ఉంటారు. ఇంతలో జమదగ్ని అయిన తండ్రి యాగాన్ని చేస్తుంటారు. యాగానికి వాడే నీటిని అప్పుడు తయారు చేసిన పచ్చి మట్టి కుండలో తేవాలి. అలాగే నీరు తేవడానికి నది దగ్గరికి వెళ్ళిన రేణుకాదేవికి గంధర్వుడు దేవకన్నెలతో జలకాలాడడం కనిపిస్తుంది. అది చూసిన ఆమె మనసు చెల్లించి మట్టి కుండను ఒత్తుతుంది. కుండ కాస్త లుత్తపడుతుంది. ఆ కుండలో నీళ్లు తీసుకొని హోమగుండం దగ్గరికి వస్తుండగా ఆ కుండ పగిలి నీరు ముని పైన పడి యాగాన్ని భగ్నం కలుగుతుంది. కొన్ని సంవత్సరములుగా చేస్తున్న యాగంకు
భంగం కలగగానే ముని కోపంతో తన భార్య వంక చూస్తాడు. చూడగానే జరిగిన విషయాన్ని పసిగట్టిన కోపంతో అక్కడ ఉన్న నలుగురు కుమారులతో మీ తల్లి శిరచ్ఛేదనం చేయమని చెబుతారు. అది విన్న కుమారులు ఒక్క అడుగు కూడా ముందుకు వేయరు. అది చూసిన తండ్రి ఆగారు చలనం లేదని అడగ్గా, తండ్రి మీరు నేర్పిన న్యాయం ప్రకారం తల్లిని ఓ స్త్రీమూర్తిని చంపడం ధర్మం కాదు అని అనగ్గా, అప్పుడు మృగమహర్షి తన ఐదో కుమారుడైన భార్గవుని పిలిచారు. అప్పుడు ఆ పిలుపు విన్న భార్గవుడు లోపలికి వచ్చాడు. అప్పుడు తాతను, మీ తల్లి నా యాగాన్ని భగ్నం చేసింది, నీ అన్నలు నా మాటలు జవదాటారు, వధించు అని అంటారు. అప్పుడు పరశురాముడు తల్లిని ఒక వేటుతో, అన్నదమ్ములను మరో వేటుతో వధించాడు. పరశురాముని వేగానికి తునాతునుకలైన శరీరాలు వారి మండపంలో పడి ఉన్నారు. అది చూసి జమదగ్ని ఆ వేగానికి ఆశ్చర్యపోయి శాంతించి జమదగ్ని కోపం తగ్గిపోతుంది. నీ అన్నలు మాతృహత్య అని నా మాట జవదాటకుండా మరి నీవు నా మాట పూర్తి కాకముందే వారిని సంహరించావు అని అడగ్గా, అప్పుడు భార్గవుడు నేను పితృవాక్య పరిపాలకుడిని అని సమాధానమిచ్చాడు. దానికి సంతోషంతో ముని మీకు ఏ వరం కావాలో అడగమని భార్గవుణ్ణి అడుగుతాడు. భార్గవుడు నాకు మా అన్నల్ని తల్లిని తిరిగి బ్రతికించమని అడుగుతాడు. అప్పుడు జమదగ్ని వారిని తిరిగి బ్రతికిస్తాడు. మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి, నాశనం చేసే వారికి సృష్టించే శక్తి ఉన్నప్పుడే అది న్యాయం. తల్లిని అన్నదమ్ములను తిరిగి బ్రతికించుకోగలనని తండ్రి అంతటి శక్తివంతుడనే నమ్మకంతో పితృవాక్య పరిపాలకుడై న్యాయాన్ని నిలబెట్టాడు పరశురాముడు. కొన్ని సంవత్సరాల తర్వాత కార్తవీర్యార్జునుడు అనే ఒక క్షత్రియుడు ఉండేవాడు. అతనికి 1000 చేతులు ఉండేవి. వాటిలో ఒక చేతిని నరికిన వెంటనే మరో చేయి వస్తుంది. 1000 చేతులు అంటే అంత బలమని కూడా అనుకోవచ్చు. తన చేతుల్ని ఎంత పెద్దగానైనా చేయగలడు. ఒకసారి రావణాసుడు వెళ్లే దారిలో పెద్ద శరీరములతో నిద్రపోతూ అడ్డుపడ్డాడు. వారి ఇద్దరి మధ్య మాట పెరిగి ఓ గొడవ జరిగింది. ఆ గొడవలో రావణాసుడు తన చేతులతో కొట్టి విడిచిపెట్టాడు. కార్తవీర్యార్జునుడు తన సైన్యంతో అడవిలో వెళ్తుండగా జమదగ్ని మహర్షి పర్ణశాల కనిపించింది. ఈ మునులు ఈ పర్ణశాలలో ఎలా ఉండగలుగుతున్నారో అని వెటకారంగా అంటారు. అది విని జమదగ్ని, మీ సైన్యం ఆకలితో ఉన్నారనుకుంటాను, భోజనానికి రమ్మని పిలిచాడు. అప్పుడు రాజు, నా సైన్యంలో 100 మంది ఉంటారు, నీ ఇంట అంత ఆహారం ఉండదని అంటాడు. రాజు, లేదు, మీ అందరికీ ఎంత తింటే అంత పెడతానని రమ్మంటాడు. సరేనని రాజు వారి సైన్యంతో జమదగ్ని ఇంటికి వెళ్తారు. అడిగిందే అడిగినట్టుగా వారి సేవకులు భోజనాలు అందిస్తుంటారు. రాజు ఆశ్చర్యపోతాడు. అసలు ఇదంతా ఎలా జరుగుతుంది అని గమనించి రాజు వెళ్ళి చూడగా అక్కడ ఒక కామధేనువు కనిపిస్తుంది. ఆ కామధేనువు చెవిలో ఏ భోజనం పేరు చెబితే అది క్షణాల్లో ప్రత్యక్షమవుతుంది. ఆ కామధేనువు క్షీరసాగర మదనంలో పుట్టినది. ఆ మహర్షికి కానుకగా ఇవ్వబడింది. ఆ కామధేనువుని తనకివ్వమని మునిని రాజు అడుగుతాడు. అప్పుడు ముని, ఇది నాకు బహుమతి, దీనిని ఇవ్వలేను అని, కానీ అది వస్తానంటే తీసుకెళ్ళమని అంటారు. కామ అంటే కోరిక, దేనువు అంటే ఇచ్చేది, దీని అర్థం కోరికలు తీర్చేది అని అర్థం. రాజు దానిని తీసుకురమ్మని సైనికులకు పంపిస్తాడు. కామధేనువు అంతకు 2 సైన్యాన్ని పంపిస్తుంది. అది చూసిన రాజు తన యజమాని ఉండగా కామధేనువు రాదని, యజమానిని అంతం చేస్తే దానిని సులభంగా తీసుకువెళ్ళవచ్చని అనుకుని జమదగ్ని మహర్షిని ధ్యానంలో నిమగ్నుడై ఉండగా రాజు అతన్ని సంహరిస్తాడు. అంతలో అక్కడికి వచ్చిన రేణుకాదేవి భర్తను చూసి భార్గవా భార్గవా అని 21 పిలుస్తుంది. పరశురాముడు వచ్చేసరికి కామధేనువు తీసుకుని రాజు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అక్కడికి వచ్చిన భార్గవునితో రేణుకాదేవి, క్షత్రియులు రాక్షసుల కంటే దారుణంగా మారిపోయారు, అలాంటి క్షత్రియులు అనేవారు లేకుండా చేయని భార్గవతో మాట తీసుకుని కన్ను మూస్తారు రేణుకాదేవి. భార్గవుడు ఆవేశంతో కార్తవీర్యార్జునుడి ఉండే కోటకు వెళ్ళి గొడ్డల్ని పైకెత్తి, రాజు బయటికి వస్తేనే రాజు అక్కడే పోతాడు, లేదంటే రాజ్యంలో ఉన్నవారందరినీ సంహరిస్తానన్నాడు. అది విన్న రాజు, ఈ బ్రాహ్మణుడు నన్ను ఏం చేస్తాడని 10 భటులకు వెళ్ళమని చెప్పి వెనుకకు తిరిగి 2 వేసి సింహాసనంలో కూర్చునే లోపల 10 తిగి ఎదురుగా పడ్డాయి. అది చూసిన రాజు తన భటులను పిలిచి, ఎవరైతే ఆ బ్రాహ్మణుని తల తెస్తారో వారికి 100 బహుమతిగా ఇస్తానని చెప్పాడు. అది విన్న సైనికులు బహు ఉత్సాహంతో పరశురాముని తల కోసం ముందుకు వెళ్ళారు. రాజు తన గదిలో ఉండగా అరుపులు కేకలతో పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయి. అకస్మాత్తుగా నిశ్శబ్దం గాలి, శబ్దం తప్ప మరి ఏ శబ్దం లేదు. అసలు ఏం జరిగిందో చూద్దామని వెళ్ళే రాజు, రాజుకి ఎక్కడ చూసినా శవాలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. కొంచెం దూరంలో గాలిలో ఓ గొడ్డలి చాలా వేగంతో తిరుగుతూ కనిపించింది. ఆ గొడ్డలి అలా తిరుగుతూ ఒక చేతిలో ఆగింది. ఆ చేతి నుండి కొంచెం కిందకు చూస్తే పరశురాముడు కనిపించాడు. కోపంతో కార్తవీర్యార్జునుడి భార్గవుడు పైకి వెళ్ళాడు. వెంటనే పరశురాముడు తన చేతుల్లో ఉన్న గొడ్డలిని విసిరాడు. అది రాజు 1000 చేతుల్ని నరుకుతూ ఉంది.
కానీ తిరిగి పుడుతూ ఉన్నాయి. నిమిషానికి 1000 చేతులు నరికేటప్పుడు వచ్చే నొప్పి సమయంలో రాజు తన తలని నరికాడు బార్కౌడు. 21 సార్లు భూమి చుట్టూ తిరిగి కనిపించిన క్షత్రియులందరినీ నరికేశాడు. కొంతమంది రాజులు గాజులు వేసుకొని గొడ్ల చావిడిలోనూ ఆడవారు మాత్రమే ఉండే అంతఃపురంలో దాక్కున్నారు. ఎందుకంటే పరశురాముడు ఆ ప్రదేశాలకు వెళ్ళడు. అప్పటి నుండి చేతకాకపోతే గాజులు వేసుకునే మాట పుట్టింది. ఆ తర్వాత ఒక ముని కోరిక మేరకు అస్త్ర సన్యాసం చేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కానీ అంతటితో పరశురాముని కథ అయిపోలేదు. రామాయణంలోను మహాభారతంలోని భార్గవుని ప్రస్తావన ఉంది. కలియుగంలో కల్కిని గురువుగా ఉంటారని మన పురాణాలు చెబుతున్నాయి. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే జేబీ నదెల ఫ్యాక్ట్స్ వార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.